మరో 2 వారాల్లో నాకు మంత్రి పదవి ఇవ్వలేదనుకో, ఈ ప్రభుత్వాన్ని పార్టీని పొట్లం చుట్టి బంగాళ ఖాతాలో విసిరేస్తాను. ఆ పని చెయ్యి బావా, మేమంతా పదవులోకి వచ్చేస్తాం. అరే వచ్చారనుకో, నాకేం చేస్తావు? మందంతా సోషలిజం, దోసు తిన్నా సమానంగా పంచుకుంటాం. మరి మీ దట్టా కదా ఆయన. అవుననుకో, అయినా మా ఆత్మలకి కాస్తంత గజ్జీ తావరా పడినా ఇంతకాలం గౌరవాన్ని కాపాడుకుందాం అనే కదయ్యా ఏడుపు. అవును మరే, గంటకో హత్య, అరగంటకో మానభంగం. మరేటనుకున్నావు, అందులోనూ మా పార్టీదే రికార్డు. సర్లే బావా, ఏది ఏమైనా మేం దిగితే మీరెక్కాల, మీరు దిగితే మేమెక్కాల. హద్గది. ఒకవేళ మనమిద్దరమూ దిగామనుకో, మన అల్లుళ్ళు ఎక్కాల. కొడుకులను అచ్చరే బావా, మనవుగాక మన కొడుకులుగాక మన అల్లుళ్ళుగాక ఆ ఎవరన్న బోటోళ్ళు ఎక్కారనుకో. తాగిందంట దింపేసావు కదయ్యా, ఎర్ర రంగు వచ్చిందంటే ప్రజలు ఎక్కినట్టే. పేజలు ఎప్పుడు కింద ఉండాల్సిందే, వాళ్ళ మీద మనం ఉండాలి. ఆ గది ఈ పేజలు ఒట్టి గొర్రెల మందల, వాళ్ళు మనల్ని గెలిపిస్తూ ఉండాల్సిందే. కరెక్ట్. మన తల్లి వేరు అమెరికాలో ఉందన్న సంగతి ఈ పిచ్చి ప్రజలకు తెలియనే కూడా. మన తండ్రుల అడుగు జడలో మనము నడిచి రాజకీయ నీతిని ముళ్ళకంచులాగా పెంచి పోషిద్దాం. ముళ్ళకంపలా కాదు బామ్మర్ది, అవసరాన్ని బట్టి దేశానికే ముళ్ళ తీగ చుట్టి బేరమొస్తే అమ్మి పడేయాలి. అమ్మి పారేలేదు అనుకో, జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్లో, దేశం లెవెల్లో ప్రజల్ని మొక్కలు చెక్కల కింద నరికి పారేద్దాం అంతే. సత్యం మాస్టారు, మా ఇల్లు కట్టించినప్పటి నుంచి నువ్వే ఉంటున్నావు కదయ్యా, ఏనాడైనా అద్దె కరెక్ట్ కట్టావంటే 10 మందికి ప్రైవేటు చెప్పి పైసలు సంపాదించుకోవాలంటే ఉచితంగానే చెప్తాను అంటావు. నీకు ఉచితంగా ఇల్లు ఇవ్వడానికి నేను తేరగలేను, నా బాకి ఎట్లా తీరుస్తావా చెప్పు. ముగ్గురు ఆడపిల్లని కన్నావు, ముగ్గురికి బాలసాలం చేశావు, ఆవిడ పెరిగి పెద్ద పెళ్లిడికి వచ్చినా నా బాకీ మరుగు తీస్తాడు కదయ్యా. ఏదో 10 మందికి చదువు చెప్పే పంతులు కదా అని పాలు పోశాను, పాల బాకీ మాత్రం పాపంలా పెరిగిపోతానే ఉంది. నీకు పాలు పోసే బదులు ఆ పుట్టలో పోతే కథ పుణ్యమైనా వచ్చేది. నీది ఆవిడ సాగు బతుకుల్లో ఉందని చెప్పి అప్పు తీసుకున్నావు, ఆవిడ సచ్చి స్వర్గం చేరింది గాని నా బాకీ తీరక నేను నరకంలోనే ఉన్నాను. మరి నా బాకీ ఎప్పుడు తీరుస్తావయ్యా? నాది బాకీ ఎప్పుడు తీరుస్తావయ్యా? మన దేశం జీవనదులకు పుట్టిల్లు, జీవనదులకు పుట్టినిల్లు, రత్న గర్భ మన దేశము. భోగభాగ్యాలతో తులతూగుతున్న రత్న గర్భ మన దేశము. రత్న గర్భ మన దేశం. అంతేకాదు మాస్టర్ జీ, దరిద్రాన్ని కళ్ళల్లో, దౌర్భాగ్యాన్ని గుండెల్లో దాచుకున్న వెర్రి తల్లి భరతమాత మన దేశం అని చెప్పండి. మేడి పండు మాటలు చెప్పి భావితరాన్ని బలహీనుల్ని చేయకండి. ఎర్రన్న? అవును ఎర్రన్ననే. అయితే ఇంకెలాంటి పాఠాలు చెప్పమంటారు? మనిషి గురించి చెప్పండి, మనిషి పుట్టుక గురించి చెప్పండి, ప్రపంచం గురించి చెప్పండి, ఈ ప్రపంచం ఎలా పెరుగుతుందో దాన్ని గురించి చెప్పండి, మతం మానవత్వాన్ని ఎలా మంటగలుపుతుందో చెప్పండి, కులం కుళ్ళు మనిషిని ఎలా కుళ్ళబడుస్తుందో చెప్పండి, మనిషి మృగంగా మారిపోయి సాటి మనిషిని ఎలా దోపిడీ చేస్తున్నాడో చెప్పండి. అది పంతులయ్యా, మా ఎవరిన గురించి చెప్పినట్టు మా బోటాళ్ళ గురించి చెప్పాలయ్యా, మా బక్కాళ్ళ బతుకుల గురించి బహుళనే చెప్పాలయ్యా. ఎర్రన్న గారు చెప్పే పాఠాలు చెప్తే ఈ చెట్టు కింద బ్రతుకు కూడా మిగలదు. పొరపడ్డారు మాస్టర్ జీ, ఎదురు తిరిగితే బ్రతుకే గెలుస్తుంది, రాజీ పడితే జీవితమే దిగజారిపోతుంది. మనిషిలా బ్రతకండి, మనిషి మనిషిలా ఎదిగేటటువంటి చదువు చెప్పండి. గది చదువు అంటే కాశ్మీర్ కాశ్మీర్ కాశ్మీర్. పోయింది పోయింది పోయింది. పంజాబ్.
పంజాబ్. పోయింది పోయింది పోయింది. యూపీ యూపీ యూపీ. పోయింది పోయింది పోయింది. హర్యానా. పోయింది హరి. పోయింది పోయింది పోయింది. తమిళనాడు తమిళనాడు తమిళనాడు. పోయింది పోయింది పోయింది. అస్సాం కేరళ బెంగాల్. అవి ఎప్పుడో పోయాయి. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. అది అయోమయంలో ఉంది. భాగ్యలక్ష్మి భాగ్యలక్ష్మి. పోయిందా లక్ష్మి పోయిందా లక్ష్మి పోయింది. ధనలక్ష్మి ధనలక్ష్మి. మనపోటి దరిద్రపు కొంపల్లో ఆ లక్ష్మి ఇక్కడ అడుగు పెడుతుంది. నువ్వట్లా శాపనార్థాలు పెడుతూ ఉంటే ధనలక్ష్మి కాదు కదా వీధులు ఉడుచుకునే వెంకటలక్ష్మి కూడా రాదు. నువ్వు ఇట్లా లాటరీని నమ్ముకుంటే రేపు మాపో మీ వీధులు ఉడుచుకునే ఉద్యోగాలు చేయాలన్నా. చచా ఏమిటా అపశకున మాటలు. రాత్రి నుంచి నా కుడికన్న అదురుతోంది. రేపే రాజస్థాన్ రా. రేపటి నుంచి మన కొంపంతా ఎడారేనమ్మా. ఆ లక్షలన్నీ వచ్చాక నేను కాలేజీకి పంపుతారు. అంతవరకు నువ్వు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చో. అంత కర్మ పట్టదులేవోయ్ అమ్మాయి. ఈ లాటరీ టికెట్ తీసుకెళ్లి మీ ప్రిన్సిపాల్ గారికి ఇవ్వు. ఆయన ఇస్తారు సీటు. ఆయన కొంటూ ఉంటారు టికెట్లు. సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి. లాటరీని నమ్ముకుని కాలేజీకి వెళ్ళమంటారా. పిచ్చిదానా కాలేజీ చదువులంటేనే లాటరీని. అసలు ఈ ప్రభుత్వాలు లాటరీని. ఈ ప్రభుత్వాలు బ్రతుకుతున్నది లాటరీల మీదనే. వస్తా సిక్కిం లాటరీ టికెట్ తీయాలి. బంపర్ ఫస్ట్ ప్రైజ్ కోటి కోటి కోటి. గోవింద గోవింద. బిడ్డని చదివించుకోవడానికి కూడా నోచుకోలేని బతుకైపోయింది. అమ్మా నేనేదైనా చిన్న ఉద్యోగం చేసి సంపాదిస్తానమ్మా. ఏం చేస్తావమ్మా? ఎవరిస్తారు ఉద్యోగం? మన పక్కింటి రక్తాలకి ఎవరిచ్చారమ్మా ఉద్యోగం? అంటే కూలి పని చేస్తావా? కూలి పనైనా కాని పని మాత్రం కాదమ్మా. వెళ్ళొస్తాను. చూడుపతి, మన జిల్లాకి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మన జిల్లా ఆత్మాభిమానానికి వెన్నుపోటు లాంటిది. కనీసం ఒక్క బందైనా చేయించకపోతే మన ఆత్మలు అల్లాడి చస్తాయి. ఓకే డాడ్, ఒక్క దుకాణం కూడా తెరవలేను. బస్సు రిక్షా ఆఖరికి చచ్చిన శవాన్ని కూడా కదలలేను. అలాగే ఉండాలి. అంతకంటే ముఖ్యం ప్రజాజీవనం స్తంభించిపోవాలి. మన ఖజానా నిండేటట్టుగా దొంగ రవాణా సజావుగా సాగిపోవాలి. హత్యలు దొంగతనాలు చేయించు. మంచి వాళ్ళని మట్టుబెట్టడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి దొరకదు. ఇంకెంతో కాలస్యం, రేపే మన బంధుమూర్తం. విష్ యు ఆల్ సక్సెస్ మై డియర్ సర్. థ్యాంక్ యూ డాడ్. ఏమిటిది? కనిపించి పెద్ద చేసిన తల్లిగా నిన్ను ఏ రోజు ఏమీ కోరలేదు. అయితే ఇప్పుడేం కావాలి? నువ్వు బాగుపడాలి. నాకు ఇప్పుడేమేదని సలక్షణంగా ఉన్నానుగా. అది కాదు బాబు, నా బిడ్డ నలుగురు మంచి కోసం పాటుపడే వ్యక్తిని పెంచుకోవాలి. మంచి చెడుల గురించి నీ దగ్గర నేను నేర్చుకోవాలా? వెళ్ళి వంటింట పని సుబ్బా. చిన్నప్పుడు ఈ చేతులతోనే తినిపించాను, ఈ చేతుల మీదగానే నడిపించాను. ఇప్పుడు నువ్వు తప్పు దోవలో నడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను బాబు. నా బిడ్డ దేశ ద్రోహి అనిపించుకోకూడదు బాబు. అందుకే కడసారిగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నువ్వెంత తల్లివైనా నువ్వు ఆడదాని వన్న మాట మర్చిపోవద్దు. నోరు మూసుకొని వెళ్ళి వంటింటి కుందేలా పడండు. వెళ్ళు. ఒక్క మంత్రి పదవి దానం చేయండి రావా. ఇలాగ ఒక కుష్ఠ మంత్రి పదవి అయినా దానం చేయండి రావా. బంధం తెలియదంటే అడుగుతుంటున్నా? మీరు బంధు చేస్తున్నది అడుగుతుంటానికే కదరా రావా. కుష్ఠ కదవా ఏ కుసారా? ఎవరికి రా కుష్ఠ? నీకు కుష్ఠ, నీ బాబు కుష్ఠ, నీ తాత కుష్ఠ, నీ ముత్తాత కుష్ఠ, అసలు నీ వంశమే రాజకీయ కుష్ఠరా రావా. ఇది జబ్బు కాదరా, ఇది గొప్ప గొప్ప వాళ్ళకి వచ్చి అదృష్టరా రావా. చిచ్చి ఇలాంటి కుష్ఠ సన్నాస్తి ఎందుకు? పదండ్రా పదం పదండ్రా. జిల్లాకే పరిమితమైన పిల్ల కాకులరా మీరు. మీకేం తెలుసురా మా బలం? మమ్మల్ని రెచ్చగొడితే జిల్లా కుష్ఠనాడు, రాష్ట్ర కుష్ఠనాడు, ప్రపంచ కుష్ఠనాడు పెడతాం. కనీసం ఒక మంత్రి పదం అయినా దానం చేయండి రావా. కుష్ఠ మంత్రి పదం అయినా దానం చేయండి రావా. ఆ
రెండు ప్రాణాలు దానం చేసినాడు అవుతాడు బాబు. దానం చేయడానికి నా పేరు దానకరుడు కాదువే. బాబు నీకు దానం దొరకదు, నొప్పులు ఎక్కువగా ఉన్నాయి, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. అయినా సరే బంద్ అంటే కొట్లే కాదు, పుట్టబోయే పిల్లడు కూడా బయటపడకుండా బంద్. దేనికి బంద్? మంత్రి పదవి కోసం. నీక కాదు, మన జిల్లాకి. మన జిల్లాకి మంత్రి పదవి ఒక్కటే తక్కువైందా? అడుగడుగున దరిద్రం తాండవిస్తూ ఆకలి చావులతో ఆత్మహత్యలతో నడవడానికి రోడ్లైనా లేక త్రాగడానికి నీళ్లైనా లేక అవన్నీ కావాల్సిన అవసరం లేదా? అవన్నీ కావాలంటే మన జిల్లాకు మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి నీ బాబుకు కావాలి, ఆ తరువాత జిల్లాలో సగం ఆస్తి నీ సొంతం కావాలి. ఈ బలవంత బంధులు నీ బాబు లాంటి రా బంధులకి విందులని ఈ జనం తెలుసుకున్న రోజున మీ బ్రతుకులే బంద్ అయిపోతాయి. బీవేర్ ఆఫ్ ద డే. పుట్టబోయే బిడ్డ కోసం ఆ తల్లి పడే ఆవేదన వినండి. మీరు మనుష్యులే అయితే మిమ్మల్ని కనేటప్పుడు కూడా మీ తల్లులు ఇలాగే బాధపడ్డారని గుర్తుకు తెచ్చుకోండి, తప్పుకోండి. బంద్ విజయవంతమైన సందర్భంగా మీరందరూ ఖుషి చేసుకోండి. ఓకే డాడ్. దిస్ ఈజ్ రియల్ సోషలిజం. ఏవైనా బావగారు, మన వాళ్ళకి అచ్చం మన బుద్ధులే అబ్బటి ఉంది చూశారు? అదండి అసలైన తెలుగు విషయం. మన బుద్ధులు రాకపోవడానికి వాళ్ళు మన పిల్లలు కాకపోతే కదటయ్యా. అయినా పుట్టినప్పటి నుంచి ఉగ్గుపాలతో రంగరించి పోస్తున్నాగా, రేపటి భారతానికి మన వారసులుగా రాజకీయ రారాజులుగా చేయడానికి.